హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాసవి కిచెన్ ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ గట్టి పకోడి అండి అయితే ఇప్పుడు మనం ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఉల్లిపాయలను తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలో వాటర్ అంతా బయటికి వచ్చేలా ఉల్లిపాయను బాగా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వస్తుందండి కాబట్టి ముందుగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిన విధంగా ఉల్లిపాయలను బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అందులో రెండు రెమ్మల కర్రేపాకును కూడా ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే అందులో ఒక పావు కిలో శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిన విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి ఈ వీడియోలో చూపిన విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే కరేపాకు బదులు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ కరేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి అందులో డ్రై ఫైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని ఈ వీడియోలో చూపిన విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పకోడీలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కదపకండి టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం పకోడీ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి ఈ వీడియోలో చూపిన విధంగా బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో యాడ్ చేసుకుందాం అదే విధంగా మిగతా పిండిని కూడా పకోడీలా యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ గట్టి పకోడీ తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వస్తుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని అడ్వెట్ చేసుకోండి